వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక దర్శన విధానంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దీతో సంబంధం లేకుండా ఈ ప్రత్యేక దర్శనాల వెసులుబాటు కల్పించింది టీటీడీ. సుమారు 4,000 మంది భక్తులకు ఈ పథకం కింద దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇంతో ఎక్కువ మందికి స్వామివారి దర్శనం లభిస్తోంది. కలియుగ ఇల వైకుంఠమైన తిరుమల కొండపై శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలిస్తుంటారు. సాధారణ రోజుల్లో అయితే ఈ సంఖ్య 60 నుంచి 70 వేల వరకు ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో అయితే 100,000 పైమాటే. ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు పలు రకాల దర్శనాలను కల్పించింది టీటీడీ. ఉచిత దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటిబిడ్డ తల్లిదండ్రుల సుఫదం ప్రవేశ దర్శనం, వయోవృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనం, నిజపాదసేవ దర్శనం, దివ్యదర్శనం, బ్రేక్ దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవ దర్శనాలు అమల్లో ఉన్నాయి. భక్తులు తమ స్థాయిని బట్టి శ్రీవారిని దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో సర్వదర్శనానికి 4 నుండి 8 గంటలు, నడకదారి భక్తులకు 2 నుండి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 నుండి 4 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీ రోజుల్లో అయితే సర్వదర్శనం కోసం 24 గంటల నుండి 30 గంటలు, దివ్యదర్శనం కోసం 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 12 గంటల సమయం పట్టేది. దీంతో చంటిబిడ్డల తల్లిదండ్రులు, వయోవృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఒక్క శుక్రవారం ఉదయం మినహా మిగిలిన రోజుల్లో 1500 మంది వికలాంగులు, వృద్ధ భక్తులను 2 విడతలుగా దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. ఇక సంవత్సరంలోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు మాత్రం ప్రతినిత్యం సుఫదం ప్రవేశ మార్గం ద్వారా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. అయితే పరిమిత టోకెన్లు జారీ చేయటం, చంటిబిడ్డల వయస్సును 7 ఏళ్లకి పరిమితం చేయటం వల్ల వారికి స్వామివారి దర్శనం కొంత ఇబ్బందిగా ఉండేది. దీంతో ఈవో అనిల్ కుమార్ మరిన్ని చర్యలు చేపట్టారు. రోజు అయితే 750 మందికి పంపుతారు. ఇది నెలకు 2 సార్లు అయితే 4,000 మందిని 2 టైమ్స్ 3 టైమ్స్గా పంపిస్తున్నారు. అంటే అందరికీ దర్శనం అవుతోంది. వయసు అయిన వాళ్లకు రాలేము కాబట్టి ఇట్లా దర్శనాలు పెట్టినందువల్ల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది, సుఖంగానే ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఈ మాదిరి పంపడం దేవస్థానానికి నా కృతజ్ఞతలండి. ప్రతి నెల 2, 4వ మంగళవారాల్లో వయోవృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని నిర్ణయించి ప్రతినిత్యం కేటాయించే 1500 టోకెన్లకు అదనంగా మరో 2,500 టోకెన్లను కేటాయిస్తున్నారు. సాధారణ రోజుల్లో వృద్ధులు, వికలాంగులను ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించే టీటీడీ వారికి కేటాయించిన రోజుల్లో ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, 3 గంటలకు కూడా దర్శనానికి అనుమతించటం ప్రారంభించింది. ఇక 7 ఏళ్లలోపు ఉన్న చంటిబిడ్డలకు కూడా ప్రతి నెల 2, 4వ బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సుఫదం మార్గం గుండా ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. టైం స్లాట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. మాకు 65 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ దర్శనం కల్పించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు దర్శనానికి లైన్లో వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా టైంకి పంపిస్తున్నారు. టైం టైం బయటకు వచ్చేస్తున్నాము. వసతులన్నీ బాగా ఉన్నాయి. చాలా చక్కగా దర్శనం చేసుకున్నాం. నెలకు 4,000 మందిని పంపిస్తున్నారు. ఇదివరకు 750 మంది అలా పంపించేవాళ్ళు. 4,000 మందిని పంపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మొదట్లో ఈ ప్రయోగానికి సరైన ప్రచారం లేకపోవడంతో భక్తుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా ప్రత్యేక దర్శనాలకు ఆదరణ పెరిగింది.